మనం ఎక్కువగా మాట్లాడని సున్నితమైన ఒక టాపిక్ క్యాజువల్ రిలేషన్షిప్స్ గురించి మేమున్న ఈ అందమైన వయసులో ఇవి ఉన్నాయా అవును నేను మా గురించి మంచి విషయాలే చెప్తాను సో యువత ఇప్పుడు యువత ఇప్పుడు శారీరక సంబంధాలు పెట్టుకుంటున్నారు కానీ వాళ్లలో ఏ మాత్రం ఎమోషన్స్ ఉండవు నాకు తెలియాల్సింది దీనిపై మీ అభిప్రాయం ఇంకా ఇది వాళ్ళు ఇష్టపడి చేస్తారా ఇది మంచి విషయమేనా దీని గురించి ఏం చెప్పాలి దీనికి సమాధానం చెప్పండి సద్గురు నేను మీకు జోక్ చెప్పనా ఆ తప్పకుండా మిస్సెస్ భాటియా ఉండేవారు ఎవరు బాటియాలు లేరు కదా నేను పేరు మార్చగలను మిస్సెస్ భాటియా ఉండేవారు ఆవిడ యాభై అవ పెళ్లి రోజు జరుగుతోంది వాళ్ళు సంబరం చేసుకున్నారు దాన్ని మరుసటి రోజే ఆవిడ డైవర్స్కి అప్లై చేసింది జడ్జ్ ఆ డైవర్స్ పిటిషన్ చూసి ఆయన కూడా వారి స్నేహితుడు కావడంతో ఆవిడకి కాల్ చేసి అడిగారు మీ ఆయనకి విడాకులు ఇస్తున్నావా అతను ఎంతో మంచివాడు కదా విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అసలు ఏ కారణంతో నువ్వు విడాకులు అడుగుతున్నావు అని అడిగాడు ఆవిడ అతను నాతో నిజాయితీగా ఉండట్లేదు అతను నన్ను మోసం చేస్తున్నాడు అంది నువ్వు ఆ నిర్ణయానికి ఎలా వచ్చావు నిన్ననే నువ్వు యాభైఅవ పెళ్లి రోజు జరుపుకున్నావు అప్పుడు బానే ఉన్నావు కదా ఈ లోపల ఇదేంటి అన్నాడు నాకు పాత జ్ఞాపకాలు వచ్చి నేను మా పాత ఫోటోలు తిరిగేస్తుంటే నాకు కనిపించింది నా పిల్లలెవ్వరూ ఆయన పోలికలతో లేరు అంది ఇప్పుడు మీకు రిమెంబర్ మీ బామ్మ వాళ్ళ బామ్మకు బామ్మ పది తరాల క్రితం ఎలా ఉండేదో కానీ ఆవిడ ముక్కు మీ ముఖం మీద కూర్చుంది ఈ రోజున మీ శరీరం గుర్తుంచుకుంటుంది అవునా కాదా మీ శరీరం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మీ తాతకి ఉన్న చర్మం రంగు కూడా గుర్తుంచుకుంటుంది ఇప్పటికీ కూడా అది మర్చిపోదు మీరు నా శరీరం అంటోంది ఒక గొప్ప స్మృతుల పుట్ట అవునా మీ బ్రెయిన్లో ఉండే మెమరీ చాలా తక్కువ మీ శరీరంలో ఎంతో మెమరీ ఉంది ఎవల్యూషనరీ మెమరీ ఉంది జెనెటిక్ మెమరీ ఉంది కార్మిక్ మెమరీ ఉంది ఇంకా చెప్పగలిగిన చెప్పలేని జ్ఞాపకాలు ఇలా ఎన్నో ఉంటాయి మీకు నడవడం ఎలాగో మీకు తెలుసు అనుకుంటారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ శరీరానికి ఆ జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టే మీకు తెలుసు మీ శరీరం మర్చిపోతే మీరు నడవలేరు మీకెంత మెమరీ ఉందంటే సింపుల్ విషయాలు ఇది తినాలి ఇది తినకూడదు ఇలా తినాలి ఇలా నోట్లో పెట్టుకోవాలి చెవిలో కాదు ఇదంతా ఫన్నీగా అనిపించచ్చు కానీ మీకు గుర్తు లేకపోతే ఇవన్నీ తెలియవు అందుకే మీ శరీరం ఒక పెద్ద స్మృతుల భాండాగారం అది ఎప్పుడూ పోగు చేస్తూనే ఉంటుంది మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి నడిస్తే ఈ మధ్యలో ఒక యాభై రకాల సువాసనలు ఉంటాయి మీరు కాన్షియస్గా గుర్తుపెట్టకపోవచ్చు కానీ మీ శరీరం గుర్తిస్తుంది గుర్తుపెట్టుకుంటుంది అన్ని వేళల్లో అది గుర్తు ఉంటుంది మీకు అందువల్లే ఇది మంచి వాసన అది చెడు వాసన అని తెలుస్తుంది ఇది ఇలా ఉంటుంది అది అలా ఉంటుంది అంటూ మీకు రకరకాల విషయాలు తెలుస్తాయి ఎందుకంటే నిరంతరం గుర్తుపెట్టుకుంటోంది సో ఈ శరీర స్మృతిని మన సంస్కృతిలో రుణానుబంధం అంటాం ఇదే మీరు పోగు చేసుకున్న ఫిజికల్ మెమరీ మీరు మీ ఫిజికల్ మెమరీని కాన్షియస్గా నిర్మించవచ్చు లేదా దొరికిన మెమరీ అంతా తీసేసుకుని అక్కర్లేని కన్ఫ్యూజన్కి లోనవచ్చు ఎక్కడెక్కడ ప్రభావం ఉంటుందో నాకు తెలీదు మరి ఇంకా మీ తరంలో ఇవి ఎవరైనా చూసారో లేదో కానీ ఇంకా ఈ బెంగళూరులో ఇప్పటికీ ఎవరినైనా ఉప్పు అడిగితే వాళ్ళు అది చేతికివ్వరు అక్కడ పెట్టు అంటారు మీరు నువ్వులు ఇస్తే కూడా అక్కడ ఉంచండి అంటారు ఎందుకంటే వాళ్ళు ఇవి మీ మెమరీని మోసుకెళ్లే వస్తువులని గుర్తించరు వాటిని నేను తీసుకుంటే అవి నా జ్ఞాపకాలుగా మారిపోతాయి అందుకే తీసుకోను అందుకే ఈ సంస్కృతిలో ఒకరినొకరు ముట్టుకోవటం చేతులు కలపటం లేకుండా మన చేతులని మనమే ముట్టుకొని నమస్కారం చేస్తాం ఎందుకంటే మనం మెమరీని పోగు చేసుకోవద్దనుకుంటాం నేను దీన్ని ఇలా ముట్టుకుంటే అది ఆ మెమరీని గుర్తుపెట్టుకుంటుంది మీరు ఇదే మీ నలుగురు ఫ్రెండ్స్తో ప్రయత్నించండి మీరు వాళ్ళ చేతులు ముట్టుకోండి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించకండి ప్రతిరోజు వాళ్ళ చేతులు ముట్టుకొని దాని గురించి మర్చిపోండి రేపు ఆ వ్యక్తి వచ్చి మిమ్మల్ని ముట్టుకుంటే మీకు తెలుస్తుంది ఇది అదే చెయ్యని చూడండి శరీరం గుర్తుపెట్టుకుంటుంది మైండ్ కాదు శరీరం గుర్తుపెట్టుకుంటుంది దీన్నే రుణానుబంధం అంటారు సెక్స్ జరిగినప్పుడు లేదా ఏదైనా దగ్గరతనం అది థాట్ ఎమోషన్ బాడీ వల్ల కలిగినప్పుడు మీ శరీరంలోకి చేరే మెమరీ చాలా ఎక్కువగా ఉంటుంది వెరీ బిగ్ ఈ సందర్భంలోనే మీరు దీన్ని వీలున్నంత సింపుల్గా ఉంచాలని చెప్పారు ఇవి కాక వేరే అంశాలున్నాయి కొన్ని తాంత్రిక ప్రక్రియల్లో నిమగ్నమై ఉన్నప్పుడు తాంత్రికులు ఏళ్ల తరబడి శ్రమించి వాళ్ల నుంచి వాళ్ల శరీరాల నుంచి దూరాన్ని ఏర్పరచుకుంటారు దానివల్ల వాళ్ళ వాళ్ల శరీరం ఎక్కడి నుంచి ఏదీ పోగుచేది ఇది ఒక సాధనలాగా చేస్తారు ఒక శారీరక సంపర్కంగా కాదు ఇక్కడ ప్రశ్న నైతిక విలువలు కాదు ప్రశ్న ఏంటంటే మీ జీవితంతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేదే మీలో ఉన్న ఇంటెలిజెన్స్ మాత్రమే మీ జీవితాన్ని శాసించాలి మీ శరీరం కాదు అనుకుంటే అప్పుడు మీ బాడీ మెమరీని అయినంత సింపుల్ గా ఉంచగలగాలి ఎందుకే కొన్ని రకాల సింపుల్ ఆహారాలు తీసుకుంటారు కొందరు ఎక్కువ ఇబ్బంది పెట్టే ఆహారం కాకుండా ఇప్పుడు కూడా నేను రోజుకి ఒక భోజనమే చేస్తాను అది కూడా ఒక ఐటమే తింటాను పది తినను మిగతావన్నీ నేను తర్వాత ఎప్పుడో తింటాను కాని ఇవాళ నేను ఒకటే తింటాను ఎందుకంటే అది చాలా ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి నేను చెప్పానని వినకండి మీరే ప్రయత్నించండి మీ పరీక్షలు వచ్చినప్పుడు సింపుల్ ఆహారం తీసుకుని చూడండి ఏం తేడా కనిపిస్తుందో మీ మేధస్సుపై అది ఎలా పనిచేస్తుందో మీరు ఎంత అలర్ట్ గా ఉన్నారో అవన్నీ చూడండి మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకోవాలనుకుంటున్నారు ఒక గొప్ప సెక్షువల్ సూపర్నోవాగానా లేదు కొంతమందికి ఆ ఉద్దేశం ఉండొచ్చు అది వాళ్ళిష్టం కానీ మీ జీవితంతో మీరు చెయ్యాలనుకుంటోంది ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి మీరు అది డిసైడ్ చేసుకుంటే మీరు తెలియకుండా బోల్డ్ అంతా మెమరీని పోగు చేసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే తర్వాత దానివల్ల మీరు జీవితంలో ప్రశాంతంగా ఆనందంగా ఉండడం చాలా కష్టమైపోతుంది మీ జీవితంతో ఎన్ని అద్భుతమైన విషయాలు జరుగుతున్నా సరే ఇదంతా మెమరీ గజిబిజి వల్లే జరుగుతుంది దానికి దగ్గరగా ఉన్నదేదైనా దగ్గరికి వస్తే శరీరం ఒక కన్ఫ్యూజన్కి లోనై ఒక యాతన పడుతుంది అది మీ మైండ్లోకి వెళ్ళకపోవచ్చు కానీ ఫిజికల్ గా అది జరుగుతుంది సో ఇక ఎవరి చాయిస్ వాళ్ళది అది నైతికత గురించి కాదు అది సెన్సిబుల్గా జీవించడం గురించి